హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు విజీస్ వరల్డ్. చాలా చవకగా సింపుల్గా తయారు చేసుకోగలిగే వంటల్లో రాగి జావ కూడా ఒకటి. అయితే ఈ రాగి జావని ప్రతిరోజు ఒక గ్లాస్ కనుక తీసుకున్నట్లయితే మీకు కావాల్సిన పోషకాలు అన్నీ అందుతాయి. రాగి జావను తీసుకోవడం వల్ల విటమిన్స్, మినరల్సే కాకుండా కార్బోహైడ్రేట్స్, ఫైబర్స్, ఫ్యాట్స్, ప్రోటీన్స్ ఇలాంటి అన్ని రకాల పోషకాలు కూడా మన బాడీకి అందుతాయి. రాగి జావని సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దామండి. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు ఒక రకంగా, అలాగే వెయిట్ గెయిన్ అవ్వాలనుకునే వాళ్ళు ఇంకో రకంగా తయారు చేసుకుని తాగొచ్చండి. రాగి పిండిని టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలి అని ఇంతకు ముందు వీడియోలో చూపించానండి. ఎవరైనా మిస్ అయినట్లయితే ఆ వీడియో చూడండి. ఆ వీడియో లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, అలానే పైన ఐకార్డ్లో కూడా ఇస్తాను. ఎవరైనా మిస్ అయినట్లయితే చెక్ చేయండి. ఇప్పుడు ఒక 2 స్పూన్స్ రాగి పిండిని ఒక గ్లాస్లోకి తీసుకొని దానిలో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. ఇది 2 గ్లాసెస్ రాగి జావ కోసం ప్రిపేర్ చేస్తున్నామండి. ఎవరైనా జావని పల్చగా తాగాలి అనుకుంటే ఇంకొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. లేదు కొంచెం చిక్కగా కావాలి అనుకుంటే వాటర్ కొంచెం తగ్గించుకోవచ్చు. దీన్ని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల బ్లడ్లో హిమోగ్లోబిన్ పర్సెంట్ కూడా పెరుగుతుందండి. అలానే ఐరన్ రిచ్ సూపర్ ఫుడ్ అన్నమాట ఇది. ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకుని ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుని మరిగించుకోవాలి. నీళ్లు మరిగిన తర్వాత మనం ముందుగానే కలిపి పెట్టుకున్న ఈ పిండి మిశ్రమాన్ని వాటర్లో వేసేసి కలుపుకోవాలి. మనం ముందుగానే వాటర్లో కలుపుకొని పెట్టుకోవడం వల్ల పిండి ఉండలు కట్టకుండా ఉంటుంది. ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. వెయిట్ లాస్ కోసం తాగేవాళ్ళు దీనిలో ఇంకా ఏమీ కలుపుకోవాల్సిన అవసరం లేదండి. దీన్ని ఈవినింగ్ టైంలో తీసుకోవచ్చు. దీనిలో ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువే ఉంటుందండి. అయితే ఈజీగా కడుపు నిండినట్టుగా అనిపిస్తుంది. సో దానివల్ల ఏంటంటే తినడం కూడా తగ్గుతుంది, వెయిట్ లాస్ కూడా అవుతారు. అంతేకాకుండా జుట్టు కూడా చాలా స్ట్రాంగ్గా పెరుగుతుందండి. ఇది ఉడికేటప్పుడే మంచి స్మెల్ వస్తూ ఉంటుందండి. ఇప్పుడు దీనిలో బెల్లం కానీ, పటక బెల్లం కానీ, షుగర్ కానీ మీ చాయిస్ని బట్టి ఏదైనా సరే యాడ్ చేసుకోవచ్చండి. రాగి జావ హెల్త్కి చాలా మంచిదే, కానీ కొంతమంది మాత్రం తక్కువ తీసుకోవడమే మంచిదండి. ఎందుకంటే డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు నైట్ తాగకూడదు, అలానే కిడ్నీలో స్టోన్స్ ఉన్నవాళ్ళు తీసుకోకూడదండి. ఎందుకంటే దీనిలో కాల్షియం కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. ఈ జావ చల్లారిన తర్వాత దీనిలో మజ్జిగ కలుపుకొని కూడా తీసుకోవచ్చండి. అలా చేయడం వల్ల ఒంటికి చలవ చేస్తుంది. వెయిట్ గెయిన్ అవ్వడం కోసం తీసుకునేటట్లయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేశాక దీనిలో కొంచెం పాలు కలుపుకొని తీసుకోవచ్చండి. వెయిట్ పెరగాలి అనుకునే వాళ్ళు పిండి తయారు చేసుకునేటప్పుడే డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. బాదం పప్పు, జీడిపప్పు, వాల్నట్స్ ఇలాంటి వాటిని డ్రై రోస్ట్ చేసుకుని దీనిలో వేసుకొని ఒకేసారి పౌడర్ చేసేసుకోవచ్చు. కొంతమంది పైకి చూడడానికి సన్నగా కనిపించినా కూడా వాళ్ళ దగ్గర చాలా స్ట్రెంగ్త్ ఉంటుంది. అదేంటంటే మనకి ఇలాంటి ఫుడ్స్ తీసుకోవడం వల్ల బోన్ స్ట్రెంగ్త్ పెరుగుతుందండి. హెల్దీ హ్యాబిట్స్ని మీరు అలవాటు చేసుకోండి, అలాగే నెక్స్ట్ జనరేషన్ అంటే మీ పిల్లలకి హెల్దీ హ్యాబిట్స్ని అలవాటు చేయండి. ఇప్పుడు జావ ఉడికేసిందండి, దీనిలో పాలు యాడ్ చేసుకోవచ్చు. అయితే కాచిన పాలను కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే పచ్చి పాలను యాడ్ చేసుకుంటే కనుక కొంచెం సేపు మరిగించాల్సి ఉంటుంది. ఒక్కోసారి మనకి మతిమరుపు వస్తూ ఉంటుంది. ఇప్పుడు జరిగింది ఇంకాసేపటికి మర్చిపోతూ ఉంటాము. అట్లా చిన్న చిన్న విషయాల్లోనే ఊరికే మర్చిపోతూ ఉంటే మనకి బ్లడ్లో ఐరన్ పర్సెంట్ తగ్గినట్టు. సో అలాంటప్పుడు ఈ రాగి జావను రెగ్యులర్గా తీసుకున్నట్లయితే మీకు చాలా స్పీడ్గా ఐరన్ వచ్చేస్తుందండి. సో మీరు ఆ మతిమరుపు కూడా చాలా తొందరగా తగ్గిపోతుంది. ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. అలానే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఈ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసి ఆ పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. ఆ బెల్ బటన్ యాక్టివేట్ చేయడం వల్ల మన ఛానల్లో లేటెస్ట్గా అప్లోడ్ చేసే వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉంటారు.